రామం లేకపోయినా శంఖం ఊదపోయినా శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు, రాకరలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకు చెప్తుంటే చెప్తున్నారు. ఊరిలు దొంపతికి మధ్యలో సవాళ్లు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా, టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా, ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా. అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు, సవాళ్ళు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు, ఏనికంటావు, చర్చకు రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటంటే రామబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో, ఏది చర్చ, చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ, చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా శాసనసభ, ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను, నా వల్ల కాదు ఇక్కడ, నేను అసలు శాసనసభకి రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో, అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయవసే సవాలు రా, నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు సిద్ధం, ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ, అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు, ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు పరే వై ఐఎమ్ రెడీ, లేదా ఇంకెవరన్నా పంపించమంటే పంపిస్తాం, దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులు అయినా చర్చకు సిద్ధం, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా, అయితే ఒక షరతు అబ్బా, నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంత అయిపోయిన తర్వాత బావురు బావురుమని ఆడవకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు